మనం కథా కథనంలోకి వెళదాం. కానీ అంతకన్నా ముందు పరుచూరి బ్రదర్స్ కావచ్చు, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ కావచ్చు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ గురించి మాట్లాడుకుని తీరాలి. ఎంత అద్భుతం కదా. అంతవరకు ఒక మూసలో వెళ్తున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇలా ఒక టర్న్ తీసుకున్నట్టే, అది చాలా సినిమాలకు నాంది పలికినట్లే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరుచూరి బ్రదర్స్ గురించి ఏం చెప్తారు గోపాలకృష్ణ గారు, అలానే వెంకటేశ్వరరావు గారు? పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి ప్రాణం కోసి పెట్టారమ్మా. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, స్క్రిప్ట్ రాయడంలోను వ్యవధి లేదు, ఉన్న వ్యవధిలోనే అద్భుతంగా రాయాలి. కనుక అక్కడ ఇప్పుడు గోపాలకృష్ణ గారిని కానీ లేకపోతే వెంకటేశ్వరరావు గారిని కానీ మనం పొగుడుతున్నామంటే ఇండస్ట్రీ పెద్ద మనుషులుగా గుర్తించిందంటే వాళ్ళు పడిన కష్టం అటువంటిది అన్నమాట. ఒక విజయంలోను సింహభాగాన్ని వాళ్ళు వహించేవాళ్ళు. వాళ్ళకి పేరు వచ్చినా పేరు లేకపోయినా పేరు రాకపోయినా సరే వాళ్ళ కృషి లోపం లేకుండా నూటికి నూరు పాళ్ళు కష్టపడేవారు అన్నమాట. అయితే ఏ డైలాగ్ రైటర్ ఎంతవరకు సజీవంగా ఉన్నారు, సజీవంగా ఇన్ ది సెన్స్ ఆ పేరు ప్రఖ్యాతులతో ఉన్నారు, ఇట్స్ ఓన్లీ నథింగ్ బట్ పరుచూరి బ్రదర్స్ అన్నమాట. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు నాకు తెలిసి కలియుగ మహాభారతం అని చెప్పేసి ఒక సినిమా ఉంది, అది హనుమాన్ ప్రసాద్ చేస్తున్నాడన్నమాట, దానికి డైలాగ్స్ రాయడం కోసం వచ్చారు వీళ్ళు. అంటే కలియుగ మహాభారతం 1975-76 ఇప్పుడు ఎంత అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది. గనక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకధాటిగా సినిమాలు రాస్తున్నారంటే దాదాపు 333 సినిమాలు అని అనౌన్స్ చేసినప్పుడు బాగా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇప్పుడు ఒక 340 ఎన్నో సినిమాలు పైగా అయిపోయి ఉంటాయన్నమాట. ఇంత ఇన్ని సినిమాలు రాయగలుగుతున్నారంటే వాళ్ళు కలంబలం కాదు, వాళ్ళు మనోబలం, కలంబలం, రెండోది మంచితనం, ఈ మూడు ఉన్నాయమ్మా వారిలో. పరుచూరి బ్రదర్స్ లాంటి రైటర్స్ మళ్ళీ రారు. అంతకుముందు ఆత్రేయ గారు రాశారంటే ఆయన వ్యవహారం వేరు, అద్భుతంగా డైలాగ్స్ రాసేవారు, కానీ ఈ సినిమా తీసేవాళ్ళకి జీవితం మీద విరక్తి వచ్చేసేది అన్నమాట. ఎప్పుడు ఇస్తారు డైలాగ్స్, ఎప్పుడు షూటింగ్ పెట్టుకుంటామని హింస అనిపించేవాళ్ళు. అలాగా సినిమాలు అలా ఉండకూడదు, సినిమా ఆడుతూ పాడుతూ చేయాలి, నవ్వుతూ నవ్విస్తూ చేయాలి, ఆ చేసే వర్క్ని ఎంజాయ్ చేయాలి, ఇష్టపడి కష్టపడాలి. ఆ ఇష్టపడి కష్టపడే టీమే ఖైదీ సినిమాకు దొరికింది. అందువల్ల ఆడుకున్నారు అందరూ, రైటర్సే కాదు అందరూ ఆడుకున్నారు. పరుచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, వీళ్ళిద్దరి వ్యక్తిత్వాల కోసం ఏం చెప్తారు? వ్యక్తిత్వాలు గోపాలకృష్ణ గారు సమయస్ఫూర్తి లౌక్యం ఉన్నవాడు, వెంకటేశ్వరరావు అలా కాదు. వెంకటేశ్వరరావు గారిలో సబ్జెక్టు చాలా ఉంది, తర్వాత మంచి చదువరి, పుస్తకాలు కూడా బాగా చదివాడు. అలాగంటే మన గోపాలకృష్ణ చదవలేదా అంటే చదువు కంటే ఆయన అందంగా ఆవిష్కరిస్తాడు. గోపాలకృష్ణ గారు కానీ కథలు చెప్పినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అదే కలియుగ మహాభారతం అని చెప్పాను కదా, హనుమాన్ ప్రసాద్ దగ్గరికి వచ్చారు వీళ్ళు, గోపాలకృష్ణ ఎవరు మన వెంకటేశ్వరరావు. మొదట వెంకటేశ్వరరావు వచ్చాడు, వచ్చినట్టయితే నేను హనుమాన్ ప్రసాద్, మా రంగనాథ్ అందరూ బాగా పాండిబజార్లో మేడ మీద ఉండేది మాట ఆఫీసు, కలిసేవారు అక్కడ పాండిబజార్కి అయితే వెళ్తాం కబుర్లు చెప్పుకుంటా, ఆ టైం వచ్చేసరికి క్యారేజ్ వస్తుంది భోజనం చేద్దాం అని అలా వెళ్తుండేవారు. మన పాండిబజార్లో మెయిన్ మాట పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న మేడ మీద ఆఫీసు హనుమాన్ ప్రసాద్ది. అప్పుడు వెంకటేశ్వర గారు వచ్చారన్నమాట. వచ్చి కథ చెబుతుంటే రామారావు గారు మీరు కూర్చోండి అని చెప్పారు, నేను కూర్చున్నాను. అప్పటికి నేను జర్నలిస్ట్ని, ఒక సీనియర్ జర్నలిస్ట్, అప్పటికే సీనియర్ జర్నలిస్ట్ని, పెద్ద పత్రిక కదా, సీనియర్ వాళ్ళకి పనిచేస్తుండేవాడిని. అరే వెంకటేశ్వర గారు చెప్పడ కథ చెప్తుండేవాడు, కానీ కథ చెప్పేవాళ్ళు రీరికార్డింగ్ ఎఫెక్ట్తో సైతం చెప్తారన్నమాట, అంత మాయ చేస్తారు. కథ చెప్పేవాళ్ళు మాయే, కథ చెప్పడం అంటే ఆడు వినేవాళ్ళని మాయ చేయడం అన్నమాట. అలానే దేవి లేకుండా ఒరిజినల్గా కథా వస్తువునే చెప్తున్నాడు, కానీ ఈ రీరికార్డింగ్ ఎఫర్ట్లు కానీ నవ్వడం కానీ ఏడవడం కానీ నటించేయడం కానీ ఏమి చేయటం లేదు అన్నమాట. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సినిమాని మనకి కళ్ళకు చూపించాలి కదా, కళ్ళకు ఆ సినిమాని చెప్తున్నాడు, కళ్ళకు చూపించలేదు అన్నమాట. తర్వాత ఆయన పెద్ద వెంకటేశ్వరరావు గారికి ఎవరు స్పందించలేదు మా తొలి రోజుల్లో. అలాంటిది గోపాలకృష్ణ గారు వచ్చిన తర్వాత ఈయన మా ఇంకా రీరికార్డింగ్ ఎఫెక్ట్లు కాదు కదా, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ చూపించేస్తాడు ఆయన. కథ మనం చెప్పాడంటే మొత్తం ఒక థ్రిల్ అయిపోతాం అన్నమాట. అప్పటికి ఆర్కే ధర్మరాజు గారు అని ఒక
రైటర్ ఉన్నాడు, తమిళ రైటర్ అన్నమాట. ఒకవేళ గోపాలకృష్ణ గారు కానీ వెంకటేశ్వర తెలుసు నేను, మొన్న కలుసుకున్నా గోపాలకృష్ణ గారు, నేను పలకరించారు ఆయన. ఆ రోజులు ఒకసారి నాకు గుర్తుకొస్తున్నాయన్నమాట, ఈయన చెప్తుంటే నవ్వు ఆగింది కాదు. అంటే హీరో ఏం చేశాడో, హీరో ఎలా మాట్లాడాడు, హీరో మాటలకి ఆవిడ ఎలా పక్కుని నవ్విందో, ఆ నవ్విన తర్వాత ఈ హీరో దానికి చూపు ఎలాగుందో అని మొత్తం అంతా నటించేస్తాడు ఆయన. నటించి నవ్వి యాక్షను మొత్తం అన్ని రసాలు కలిపేసి ఆ వినేవాడికి పిచ్చెక్కించేస్తాడన్నమాట ఒకటి. రెండవది ఏంటంటే డైలాగ్స్ అవడం ఒకటి, పాట చదవడంలో నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు అందరూ రాస్తారు పాటలు, కానీ నారాయణ రెడ్డి గారు రాసి ఆ పాట చదువుతున్నప్పుడు ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. అంటే సగం పాట, పాటకి సగం లైఫ్ ఆయనే ఇచ్చేస్తాడు. ఆయన ఏదో ఒక డమ్మీ రాగం పెట్టుకొని ఆ పాటను పాడతాడు, భావయుక్తంగా పాడతాడు, దాని అర్థం మనకు తేట తెల్ల అయ్యేలా పాడతాడు. ఒకవేళ అర్థం కాలేదనుకుంటే ముందు దాని భావం చెప్పి మళ్ళీ ఆ పాట పాడతాడనమాట. అంత గొప్ప చమత్కారి ఆయన, అంత చతురత ఉంది. మళ్ళీ ఆ చతురత ఈయనలో ఉందన్నమాట, గోపాలకృష్ణలో ఉంది. చాలా ఆయన పాట ఈయనమాట, ఎందుకంటే పోల్చాను అప్పుడు పోల్చానమాట, పాట పాడడంలో ఆయన, మాట మాట్లాడడంలో ఈయన. ఆ మాటని ఎక్కడ విరిస్తే అందం వస్తుందో, మాటను ఎక్కడ ఒత్తి పలికితే అందం వస్తుందో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక చిన్న చమత్కారం కూడా చెప్పాలి మన ప్రేక్షకుల కోసం. ఆత్రేయ గారు చెప్తారన్నమాట, ఆత్రేయ గారు కూడా చాలా బాగా చదువుతారు. మీరు మామూలు మాట్లాడితే సామాన్యంగా ఉంటుంది, డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు అలాగ ఆర్టిస్టులు కనిపిస్తున్నారండి, ఏమిటి ఈ చమత్కారం అంటే ఆయన ఒక మాట అన్నాడు, అందరికీ తెలియాలి, కొంచెం సరసంగా ఉంటుంది, క్షమించండి పాఠం ప్రేక్షకులు కూడా, ఆయన గొప్ప సరసంగా ఉన్నా చాలా అద్భుతమైన మాట అన్నాడన్నమాట. రేణి తెలీదు ఆడదాన్ని అక్షరాన్ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితేనే అందం రా అన్నాడు ఆయన. ఎంత భావగర్భితంగా చూడండి, అంటే అక్షరాన్ని ఎక్కడ పలికి ఒత్తి పలకాలో, ఎంత భావయుక్తంగా పలకాలో, అలా పలికితే కానీ ఆ భాషకు అందం లేదు. అలాగా ఎక్కడ ఏ సంభాషణను ఎలా చెప్పాలో తెలిసినటువంటి చతురుడు మన గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, అంటే ఇద్దరిని వేరుగా కూడా మనం చూడలేం, పరుచూరి బ్రదర్స్ అంటాం మనం. సో వీళ్ళ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి, సెపరేట్గా ఒక ఎపిసోడ్ చేద్దాం. సో మనం ఖైదీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినిమాలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ కోసం, అండ్ ఇప్పుడు డైరెక్టర్స్ మనం చూస్తుంటే వాళ్లే కథను సిద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలోంచి వచ్చిన కథను వాళ్లే అందంగా తెరకెక్కించగలరు. అప్పట్లో అలా కాదు, కథ స్క్రీన్ ప్లే వేరొకరు రాస్తే డైరెక్షన్ వేరొకరు చేసేవారు. ఇంత అద్భుతంగా రాసిన కథను కోదండరామిరెడ్డి గారే ఊహించారా ఈ కథను అన్నట్టుగా మనకి తెర మీద చూడొచ్చు. ఇక్కడ కోదండరామిరెడ్డి గారి గురించి చెప్పాలంటే మనకి టెక్నికల్గా బాగా అడ్వాన్స్గా లేని రోజుల్లో వి మధుసూదనరావు గారు చాలా ఆ రోజుల్లో అడ్వాన్స్ అయిపోయి టెక్నికల్గా సినిమాని చాలా రిచ్గా తీసేవారన్నమాట. ఇప్పుడు ఓ టామిల్ సినిమా పాసమలర్ అనే సినిమా ఉందనుకోండి, అదే సినిమాని వి మధుసూదనరావు గారు తీశారు, అద్భుతంగా తీశారన్నమాట. శివజీ గణేష్ని కూడా మెచ్చుకున్నారు, మా టైముల కంటే మీరే బాగా చేశారని. ఎన్నో రీమేక్ సినిమాలు అంటే హిందీ భాషలోంచి కానీ టామిల్ భాషలోంచి కానీ రీమేక్ సినిమాలు తీసినప్పుడు అవి మధుసూదనరావు గారు ఉపయోగించిన టెక్నిక్, అంటే సన్నివేశాలకి ప్రాణ ప్రతిష్ఠ చేయడం మధుసూదనరావు గారు తెలిసినంతగా ఇంకెవరూ తెలియదు. ఆయన తాలూ శిష్యుడు ఈయన కోదండరామిరెడ్డి, పైగా టెక్నికాలిటీని బాగా ప్రేమిస్తాడు. అందుకే ఇక్కడ మధుసూదనరావు గారు రాఘవేంద్రరావు గారును వాళ్ళు టేకింగ్లో మాస్టర్స్ అన్నమాట, టేకింగ్లో మాస్టర్స్. అది మా దాసరి నారాయణరావు గారు ఉన్నారనుకోండి, కథ చెప్పడంలో మాస్టర్స్, కథని సన్నివేశాన్ని మెలో డ్రామాని పండించడంలో మాత్రం వీళ్ళు మాస్టర్స్ అన్నమాట. ఒక తండ్రి కొడుకుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఎవరి మధ్య కానీ ఒక సంఘర్షణ పిక్చరైజ్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ దాసరి నారాయణరావు గారు. అలాగే ప్రేసీ ప్రియుల మధ్య తర్వాత ఒక శృంగార సన్నివేశాలు కానీ సరస సంభాషణలు కానీ వీటిని ఎక్కడికో ఏదో లోకాలకి స్వీట్గా తీసుకెళ్ళిపోయి
తీయని అనుభూతిని మిగిల్చాలంటే రాఘవేంద్రరావు గారు, కోదండరామ రెడ్డి గారు. ఇదే సింపుల్గా చెప్తున్నమాట. పైగా కోదండరామ రెడ్డికి ఏంటంటే, ఒకనొక టైంలో అంటే ఈ ఖైదీ సినిమా అయిపోయిన తర్వాత అంతకుముందు కూడా హిట్ సినిమాలు ఇచ్చాడు. ఆయన తాలూకు పరిస్థితి ఎలాగుందంటే, సినిమాల కోసం ఒక్కొక్కరు ఒక్కొక్కసారి నలుగురు ఐదుగురు వచ్చేస్తుండారు అన్నమాట. లేరు అని చెప్పుకునేవారు మా ఆయన, దాని పేరేం పేరు, మన మహాబలిపురం వెళ్ళిపోయి దాక్కునేవారు. ఇలాగన్నమాట, కోదండరామ రెడ్డి దొరికేవారు కాదు. ఆ ఉన్న సినిమాల్లో సగం సినిమాలు చిరంజీవి గారికి ఇచ్చేశారు. అన్నీ పెద్ద సినిమాలే. ఖైదీ సినిమా అయిపోగానే స్టార్డమ్ వచ్చేసింది. చిరంజీవి సినిమా అంటే కృష్ణ కంటే పెద్ద సినిమా, పెద్ద సినిమా, పెద్ద భారీ సినిమా అనే పేరు వచ్చేసింది. మరి చిరంజీవితోనే సినిమాలు అన్నీ పంచుకున్నాడు కోదండరామ రెడ్డి, ఇంకెక్కడిస్తాడు. అలాంటి టెక్నీషియన్ అన్నమాట. సినిమాను మాత్రం ఇష్టపడి కష్టపడతాడు, సినిమాని మాత్రం అంకిత భావంతో చేస్తాడమ్మ. కోదండరామరెడ్డి మాత్రం చాలా నిష్ణాతుడు. కోదండరామరెడ్డి గారు, చిరంజీవి గారు ఎక్కువ సినిమాలు చేశారు వీళ్ళ కాంబినేషన్లో, వీళ్ళిద్దరి అనుబంధం ఎట్లా ఉండేది? వీళ్ళిద్దరు చాలా బాగుండేవారు. ఇద్దరు అనుబంధం ఏముంది, ఇప్పుడు కూడా మొన్న ఎప్పుడు చిరంజీవి చెప్పాడన్నమాట, నాకు ఇన్ని హిట్స్ ఇచ్చినటువంటి కోదండరామరెడ్డికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని చెప్పాడన్నమాట. నిజమే కదా. ఇప్పుడు చిరంజీవి లేకపోతే కోదండరామరెడ్డి లేడు, కోదండరామరెడ్డి లేకపోతే చిరంజీవి లేడు. వాళ్ళిద్దరూ కలిసి ఒకరికొకరు తేనె పాలులా కలిసిపోయినారన్నమాట. వాళ్ళ జీవితం ఎంత బాగా పండించుకున్నారు, ఎన్ని సినిమాలు చేశారు కాంబినేషన్లో.